ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు జగన్. మొదటి 4 రోజుల టూర్ షెడ్యూల్ కూడా వైసీపీ అధిష్టానం ఇప్పటికే విడుదల చేసింది. ప్రతిరోజు 3 బహిరంగ 3 సభల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, మరొకసారి ఎన్నికల ప్రచారానికైతే శ్రీకారం చుట్టబోతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కూడా సీఎంకి సంబంధించిన రూట్ మ్యాప్ అయితే రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సిద్ధం, మేమంతా సిద్ధం పేరుతో కూడా దాదాపు 86 నియోజకవర్గాల్లో కూడా ఈ యాత్ర కొనసాగింది. అయితే 2024 ఎన్నికల్లో మరొకసారి అధికారంలోకి వచ్చే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించి పూర్తిగా ఈ 58 నెలల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూనే తమకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అంటూ కూడా అడుగుతూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ప్రజల్లో ఉండి 2024 మరొకసారి అధికారంలోకి రావడానికి తమకు దగ్గర ఉన్న వ్యూహాలు మొత్తాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మరొకసారి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన అనంతరం కూడా నిన్న పులివెందుల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన అనంతరం కూడా అక్కడ బహిరంగ సభలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకున్నారు. నిన్న మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకున్న అనంతరం కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా రెస్ట్తో పాటు కొంతమంది ముఖ్య నాయకులతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీగా ఉన్నారు. ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే 2019 ఇచ్చిన మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు చేశాము. దాదాపు 95% పైగా కూడా అమలు చేశామని కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తమకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అంటూ కూడా ప్రజలను అడుగుతున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే 2024 ఎన్నికల్లో మరొకసారి అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇస్తామంటూ కూడా మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే సుదీర్ఘంగా కసరత్తు జరిగింది. దానికి సంబంధించి ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య నాయకులతో కూడా మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అనంతరం కూడా ఇప్పటివరకు కూడా సిద్ధం, మేమంతా సిద్ధం. ఈ 2 యాత్రకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందన కావచ్చు, అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఇప్పటికే పొత్తులు పెట్టుకొని పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, అలాగే మోదీ పర్యటనకు సంబంధించి కూడా వచ్చే నెలలో మోదీ పర్యటనలు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని అంశాల మీద సుదీర్ఘంగా ముఖ్య నాయకులతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అనంతరం కూడా రేపు వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ నెల 28 నుంచి కూడా రాయలసీమ నుంచి మరొక యాత్రికి శ్రీకారం చుట్టారు. రోజుకి 3 భారీ బహిరంగ సభల్లో పాల్గొనే విధంగా కూడా ఇప్పటికే సీఎం రూట్ మ్యాప్ అయితే సిద్ధమైంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలాగా 4 రోజులు పర్యటన అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు. 28వ తారీఖు ఉదయం 10 గంటలకి యాత్ర ఈ ప్రోగ్రామ్ మొదలవుతుంది. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు 28వ తారీఖు జరుగుతాయి. అలాగే 29వ తారీఖు సోడవరం, పీగన్నవరం, పొన్నూరు. అలాగే 30వ తారీఖు కొండపి, మైదుకూరు, పీలేరు. 1వ తారీఖు బొబ్బిలి, పాయకురావుపేట, ఏలూరు. ఈ 4 రోజులకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.